नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणंलोनी जूनियर कलाशाल वद्द एस्कॉर्ट पोलीसुलकु केटायिंचिन रूम चिन्नारी पापतो क्लीनिंग चेयिंचारनी संघटनपै नेल्लूरु जिल्ला ह्यूमन राइट्स मरियु चैल्ड लेबर सभ्युलु संघटना स्थलं वद्दकु चेरुकोनी विचारिंचारु। एडेळ्ल चिन्नारी पाप चरिष्मा निवासमुंडे कालेजीकि वद्दकु चेरुकुन्न वीरु बालिक मरियु बालिक तल्लिदंड्रुलु కృష్ణ ప్రసాద్ శ్రీలక్ష్మిలతో మాట్లాడారు। జరిగిన సంఘటనపై పూర్తిగా వివరాలు తీసుకున్నారు। అనంతరం వాళ్ళు స్థితిపై వివరాలు తీసుకుని బాలిక తల్లిదండ్రులకు కావాల్సిన సదుపాయాలను తాము ఏర్పాటు చేస్తామని జిల్లా హ్యూమన్ రైట్స్ సుబ్బారెడ్డి చైల్డ్ లేబర్ సభ్యులు శ్రీనివాసులు తెలిపారు। ప్రస్తుతం వారికి అవసరం కొరకు 1500 రూపాయల నగదును అందజేశారు। త్వరలో వీరికి కావాల్సిన అన్ని సదుపాయాలను జిల్లా అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని అన్నారు। గత 2 రోజుల క్రితం ప్రభుత్వ కళా జూనియర్ కళాశాల ఆత్మకూరులో పోలీసు ఏఆర్ కానిస్టేబుల్ యొక్క విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ భక్తవత్సల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కృష్ణప్రసాద్ వాచ్మాన్ యొక్క కూతురు చేత రూముని శుభ్రపరచడానికి జరిగినటువంటి సంఘటన చాలా కలిసివేసింది। ఈ విషయాన్ని మీడియా ద్వారా మా దృష్టికి రావడం జరిగింది। మీడియా ద్వారా వచ్చిన వెంటనే మానవ హక్కుల సంఘం మరియు చైల్డ్ రైట్స్ తరపున కూడా మేము చర్చించుకొని ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది। దాంట్లో కేసు కూడా ఫిర్యాదు ఫైల్ కావడం కూడా జరిగింది। త్వరలోనే సంబంధిత అధికారులైనటువంటి భక్తవత్సల్ రెడ్డి గారికి సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి సుకుమార్ గారికి ప్లస్ హెచ్ఆర్ కాన్స్టేబుల్ అయినటువంటి ఓబయ్య సుబ్రహ్మణ్యం గారికి మరియు ఎలక్ట్రీషియన్ అయినటువంటి చంచయ్య గారికి వీళ్ళందరికీ ముద్దాయిలుగా చేరుస్తూ ప్రపంచ మానవ హక్కుల సంఘం తరపున మానవ హక్కుల కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ గౌరవలకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది। వెంటనే వీళ్ళకి కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వం వాళ్ళు ఉన్నటువంటి షెల్టర్ కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ఎప్పుడైనా గానీ అవకాశంలో ఆ కాలేజీ నుంచి తొలగించి వాళ్ళని పంపించే యొక్క విధి కూడా ఉంది। దాంట్లో భాగంగా వెంటనే ఉన్నతాధికారులు గుర్తించి ఆ రజిక కులానికి చెందినటువంటి కృష్ణప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని వెంటనే వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసి ఈ కరోనా కోవిడ్-19 లో వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ద్వారా ఆ సహాయ సహకారాలు అందించాలని కూడా నేను కోరుతున్నాను।